నమస్కారం. సినారే సినీగీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు పిడుగు రాముడు ఈ చిత్రం కోసం రచించిన పాట పిలిచిన పలుకవు, ఈ పాట గురించి కొంచెం చెప్పండి సార్. ఇది ప్రముఖ నిర్మాత దర్శకుడు విఠలాచార్య గారు రూపొందించిన సినిమా. దీనికి సంగీతం టీవీ రాజు గారు. ఇది యుగళ గీతం, పాడింది ఘంటసాల సుశీల. ఇది జానపద చిత్రం. జానపద చిత్రాల్లో పెద్ద కథాబలం ఉండదు. ఏదో ప్రేమించుకుంటారు, మధ్యలో వియోగం ఎడబాటు ఏర్పడుతుంది, మళ్ళీ కొంచెం విచారం దుఃఖిస్తారు, మళ్ళీ కలుసుకుంటారు. అయితే ఈ యుగళ గీతం ఇది ఒక ఆనందమయ ఘట్టంలో సన్నివేశంలో పాడుకున్నది. పిలిచిన పలుకవు జవరాల, పిలిచిన పలుకవు ఓ జవరాల, చిలిపిగా నన్ను చేరరావారావా అని కథానాయకుడు అంటాడు. ఇప్పుడు కథానాయిక కలువల రాయడు చూసే వేళ, చెలియను కవ్వెంతు వేళ, పిలిచిన పలుకవు ఓ జవరాల. ఏముంది, నువ్వు పిలిస్తే పలకడం లేదు, నా దగ్గరికి రావడం లేదు అంటే ఎందుకు నేను పలకడం లేదంటే ఆ పైన చందమామ చూస్తున్నాడు. చందమామ చూసేటప్పుడు ఈ శృంగారం జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని పల్లవి. పిలిచిన పలుకవు జవరాల, పిలిచిన పలుకవు జవరాల, కిలిపిగా నన్ను చేరరావా రావా, పిలిచిన పలుకవు జవరాల. కలువల రాయడు చూసే వేళ, కలువల రాయడు చూసే వేళ, చెలియను కమ్మింతు వేళ, కలువల రాయడు చూసే వేళ. పిడుగురాముడు చిత్రంలోని పిలిచిన పలుకవు, పిలిచిన పలుకవు ఓ జవరాల, అద్భుతమైన సాంగ్, మంచి మెలోడీ విత్ ఒక లిల్ట్ మెలోడీలో కూడా ఒక ఒక కమదనం, ఒక ఒక మజా ఉన్న పాట. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాటని అద్భుతంగా రచించిన నారాయణ రెడ్డి గారు, కంపోజ్ చేసిన మా తండ్రి గారు టీవీ రాజు గారు అద్భుతంగా చిత్రించారు ఈ పాటని. ఈ పాటలోనే ఒక కొంత కవితాత్మకంగా ఉన్న ఒక చరణం ఉంది, చివరి చరణం. జగముల నేలే సొగసే నీదని, జగముల నేలే సొగసే నీదని, గగనములో దాగే నెలరేడు, మనసును దోచే మరుడవు నీవని, కనుగొంటినిలే ఈనాడు, పిలిచిన పలుకవు ఓ జవరాల. ఇక్కడ చమత్కారం ఏమిటంటే, ఇది రాత్రి వేళ జరుగుతుంది, నిండు పున్నమి, నీ సొగసు నీ అందం జగముల నేలేది, అంటే విశ్వమోహనమైన సొగసు నీది అని. చంద్రుడే అందగాడు, కానీ ఆ చంద్రుడు నీ అందాన్ని చూసి ఆకాశం లోపల దాక్కున్నాడు, మరుగుపడ్డాడనమాట. అంటే సమాధానం, మనసును దోచే మరుడవు నీవని, నువ్వు సామాన్యుడవు కాదు,
నువ్వు నా నువ్వు మనసును దోచే మన్మధుడివి అని వాళ్ళకి అనుకున్నాను నేను అని కథానాయకుడు. జగముల నేలే సొగసే నీదని, జగముల నేలే సొగసే నీదని, గగనములో తాగే నెలరేడు పిలిచిన పలుకవో జవరాల, తెలిపిగ నను చేర రావా రావా, కలువల రాయడు చూసే వేళ, చెయ్యను కంపింతు వేళ. పిలిచిన పలుకవో జవరా. ఇది జానపద చిత్రం. జానపద చిత్రాల్లో కొంత శృంగారాతిరేకం ఉంటుంది. ఇక ఎక్కడ కలుసుకున్నారు, ఎందుకు కలుసుకున్నారు అని అన్నీ ఉండవు. ఇది బాగా పేరు వచ్చిన పాట. ఇది ఇది పెడుగు రాముడిలో విఠలాచార్య గారు రూపొందించింది. చల్లగా విరిసే నీ చిరునవ్వులు, చల్లగా విరిసే నీ చిరునవ్వులు, మల్లెలు కురిసెను నాలోన చిన్న పలుకవో జవరాల, చిలిపిగ నను చేర రావా రావా, పిలిచిన పలుకవో జవరాల. గూఢచారి 116 ఈ చిత్రం కోసం మీరు రచించిన పాట నువ్వు నా ముందుంటే అన్న పాట, ఈ పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది సార్. మరి ఈ పాట గురించి మా కోసం కొంచెం చెప్తారా? గూఢచారి 116 1966 విడుదలైంది. ఇంతకుముందు నేను పాడిన పాట కూడా అంతే. ఈ పాటను ఘంటసాల సుశీల పాడారు. నాకు గుర్తున్నంత వరకు వర్ధమాన దశలో ఉన్న జయలలిత ఇందులో కథానాయిక, బహుశః కృష్ణ కథానాయకుడు. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జీవమంటుంది మనసు, రివ్వమంటుంది వయసు. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే. ఇది పల్లవి. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జీవమంటుంది మనసు, రివ్వమంటుంది వయసు. ముద్దబంతిలా ఉన్నావు, ముద్దులెలికిపోతున్నావు, జింక పిల్లల చెంగు చెంగుమని చెలిపి సైగలే చేసేవు అని. అంటే కథానాయిక చల్ల చల్లగా రగిలించేవు, మెల్ల మెల్లగా పెనవేసేవు, బుగ్గ పైన కొనగోట మీటి నా సిగ్గుదొంతరలు దోచేవు అని సమాధానం చెబుతుంది. ముద్దబంతిలా ఉన్నావు, ముద్దులొలికి పోతున్నావు, ముద్దబంతిలా ఉన్నావు, ముద్దులొలికి పోతున్నావు, ఇంకా పిల్లల చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జిమ్మమంటుంది మనసు, రెమ్మమంటుంది వయస్సు.
మరో చరణంలో లేత లేతగా నవ్వేవు, లేని కోరికలు రూవేవు. ఇందులో కొత్తదనం లేత లేతగా నవ్వడం. అంటే కథానాయిక వయసు లేత వయసులో ఉంది, అంచేత నవ్వుకు లేతదనం పెట్టాను. లేత లేతగా నవ్వేవు, లేని కోరికలు రువ్వేవు, మాటలల్లి మరుమందు చల్లి నన్ను మత్తులోన పడి పడవేసేవు. దర్శకుడేమో మల్లికార్జునరావు గారు, చలపతిరావు గారి సంగీతం. ఆయన ప్రజానాట్య మండలిలో, ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి అని ఒక సంస్థ, దాంట్లో అతను వారు ప్రజానాట్య మండలి వారు పాడే పాటలకు సంగీతం సమకూర్చేవాడు. కాబట్టి బాగా పాటలు అల్లడం, అవసరమైతే తాను కొన్ని మాటలు చేర్చడం, అది చలపతిరావు గారు. చలపతిరావు గారికి నాకు బాగా అనుబంధం ఉంది, ఈ రచనానుబంధం, అది అలా చేయడం జరిగింది. అంటే ఆయన సినిమాలకి రాకముందు నుంచి మీకు పరిచయం? అవును. మరి ఈ పాట కూడా కొంచెం శృంగారప్రదమైన పాటలాగే ఉంటుంది వింటుంటే కూడా. మరి ఈ పాట మీకు ముందు ట్యూన్ ఇచ్చారా, లేకపోతే మీరు ఫస్ట్ లిరిక్ ఇచ్చిన తర్వాత పాట ఇచ్చిన తర్వాత? ట్యూను అక్కడే రాత, అక్కడే మొత్తం అక్కడే జరిగేది. అప్పటికప్పుడు అన్ని ఒక పూటలో అయిపోయాయి ఏ పాట అయినా. మరి ఇప్పుడు ట్యూన్ చేయడంలో కూడా మీరు అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమైనా చెప్పేవారా సార్? ఈ బాణి నిర్మాణంలో సహకరించేవాడిని, పాటలు మాటలు కూర్చడంలో వారు సహకరించేవారు. ఇది పరస్పర సహకారంతో సహయోగంతో ఈ పాట. లేత లేతగా నవ్వేము, లేని కోరికలు రువ్వేము. లేత లేతగా నవ్వేము, లేని కోరికలు రువ్వేము. నిర్దోషి చిత్రం కోసం సీనారాయణ రెడ్డి గారు రచించిన మల్లియలారా మాలికలారా ఈ పాట గురించి తెలుసుకుందాం సార్. ఈ పాట గురించి చెప్పండి సార్. ఇది రామబ్రహ్మం గారని ఆయన నిర్మించిన చిత్రం. దీని దర్శకుడు దాదా మిరాసి, తెలుగువాడు కాదు కానీ సమర్థుడు. గీతాన్ని గానం చేసిన వారు ఘంటసార. 1967 నిర్మించిన ఈ నిర్దోషి చిత్రం, ఇందులో ఘంటసార స్వయంగా సంగీత దర్శకుడు. సన్నివేశం చాలా బరువైన సన్నివేశం. ఇది ఒక సన్నివేశంలో కథానాయకుడు ఎన్టీఆర్, కథానాయిక సావిత్రి, ఇవి వాళ్లకు అభిప్రాయ భేదాలు వస్తాయి. మనసులో ఏముందో చెప్పలేకపోతారు. లోపలే మదన పడుతుంటాడు కథానాయకుడు. స్వయంగా కథానాయికను ఎందుకు ఇలా నన్ను గురించి అపార్థం చేసుకున్నావు అనే పరిస్థితులు లేడు. బహుశా శోభనపు గది అనుకుంటాను, బాగా అలంకరించి ఉన్నారు పానుపు. అప్పుడు ఒక దుఃఖభారంతో కథానాయకుడు ఇలా పాడతాడు. ఈ ట్యూన్ ఇచ్చిన తర్వాత రాసే ముందు ఘంటసాల గారు అన్నారు, బాబు రెడ్డి బాబు ఇందులో కొన్ని చోట్ల దీర్ఘాలు ఉన్నాయి, దీర్ఘాలి రాయాలి, బాణీకి అనుగుణంగా మీరు అక్షరాల రాయాలి అంటే సరే తప్పకుండా అన్నా. అప్పుడు ఆయన ట్యూన్ ఇస్తే, బాణీ ఇస్తే నేను రాసింది ఇది. తాని ననానా తారి ననానా తాని ననానా తాని ననానా. ఇది ఘంటసాల గారికి చాలా ఇష్టమైన పాటలు, ఇష్టమైన పాట. ఎక్కడైనా ఈ గానగోష్ఠి జరిగినప్పుడు ఆయన పాడేవాడు. మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఇది పల్లవి. మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగి వెన్నెలలోనే చీకటి మూగి పలుకగలేక పదములు రాక బ్రతుకే తానే బరువై సాగే. మల్లెలారా మాలికలారా అని ఆ మల్లెలను ఆ మాలలను అడుగుతున్నాడు మా కథ. ఇప్పుడు పరిస్థితి జాబిలి చల్లగా ఉంటుంది, కానీ జాబిలిలో జ్వాలలు రేగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది, వెన్నెలలో చీకటి మూగినట్టుగా ఉంది. నేను మాట్లాడలేకపోతున్నాను. జీవితం చాలా బరువు బరువుగా సాగినట్టు అనిపిస్తుంది. జాబిలిలోనే జ్వాలలు రేగి వెన్నెలలోనే చీకటి మూగే జాబిలిలోనే జ్వాలలు రేగి వెన్నెలలోనే చీకటి మూగే పలుకగలేక పదములు రాక పలుకగలేక పదములే రాక బ్రతుకే తానే బరువై సాగి. మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. చెదరిన వీణ రవళించేన జీవన రాగం చిగురించేన కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఇందులో వాళ్ళ అంతర్మథనం కనిపిస్తుంది. అతంది కథానాయకుడిది, కానీ కథానాయిక మనసులో ఉన్నది కూడా ఈ మథనమే, పాడుతున్నది మాత్రం కథానాయకుడు. డైరెక్ట్గా చెప్పలేక మల్లెలారా మాలికలారా విన్నారా ఇలా ఉంది అని ఇండైరెక్ట్గా వారిని అడుగుతున్నట్టుగా ఉంది, వారి కథ చెప్తూ. అవును, ఘంటసాల గారితో మీ అనుబంధం గురించి చెప్పండి సార్. చాలా ఆర్ద్రమైన కంఠంతో ఆ బాణి వినిపించాడు. అలా చాలా దుఃఖం విషాదభరితమైన పాట, కానీ అందరూ పాడుకోదగ్గ పాట. అలాంటి చాలా నా గీతాల్లో బాగా చెప్పుకోదగ్గ గీతం ఇది. అలాంటి దానికి రూపకల్పన చేశాడు ఆయన, నాద కల్పన చేశాడు ఘంటసాల గారు. ఈ పాట ద్వారా గుర్తుంటారు మన ప్రేక్షకులకు, శ్రోతలకు, నాకు గుర్తుంటారు. చెదరిన వీణ రవళించేన జీవన రాగం చివురించేన చెదరిన వీణ రవళించేన జీవన రాగం చివురించేన కలతలు పోయి వలపులు పొంగి
కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. చూశారు కదా ఇవాళ్టి సినారే సినీగీత వైభవం. మరొచ్చే వారం కూడా మరికొన్ని అద్భుతమైన పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.